వెల్కమ్ టు హెల్త్ పైల్. గొంతు దగ్గర వాపును కానీ నొప్పిని కానీ కణితలాగా కనిపించడాన్ని ఎప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ అని అనుమానించాల్సి ఉంటుంది. థైరాయిడ్ క్యాన్సర్లో రకాలు ఏంటి, తొలి దశలో గుర్తించడం ఎలాగా, గుర్తిస్తే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, మొత్తం థైరాయిడ్ ఎట్టమే, థైరాయిడ్ గందిని తీసివేసే సందర్భాలు కూడా ఉంటాయా, మరి తీసేసాక వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎలా మేనేజ్ చేయాల్సి ఉంటుంది, అసలు థైరాయిడ్కి సంబంధించిన సర్జరీలు ఎప్పుడు చేయాల్సి ఉంటుంది, ఆ సర్జరీలో రోబోటిక్ సర్జరీస్ ఎప్పుడు చేస్తున్నారు, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ ఎండోక్రైన్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ సిద్ధార్థ చక్రవర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. అంటే థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు అంటే నవేడేస్ ఎక్కువగా చూస్తున్నాం హైపో హైపర్ థైరాయిడిజం విచ్ ఆర్ ఫంక్షనల్, అంటే గ్రంథి పనితీరుకి సంబంధించి. ఆ పనితీరుకి సంబంధించిన సమస్యలు ఎప్పుడైనా అంటే ఫిజికల్గా ఎనటామికల్గా కూడా ఉండే రిస్క్ ఉందంటారా? ఇప్పుడు మీరు అన్నట్టు కామన్ ప్రాబ్లం ఫంక్షనల్ ప్రాబ్లం అండి. అందులో మనకి హార్మోన్స్, థైరాయిడ్ హార్మోన్స్ అన్ని తక్కువగా ఉంటాయి. సో దాన్ని మనం హైపోథైరాయిడిజం అంటాము. దానికి జస్ట్ ఒక థైరాక్సిన్ అని ఒక టాబ్లెట్ పరిగెడుపున వేసుకుంటే సరిపోతుంది. అది మోస్ట్ కామన్ ప్రాబ్లమ్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి హైపర్ థైరాయిడిజం అంటాము. హైపర్ థైరాయిడిజం అంటే మన హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి, నియోమెర్కజోల్ అని, అవి ఎండోక్రినాలజిస్ట్ గారు ఇస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైం అది మెడిసిన్స్తోనే కంట్రోల్ అవుతుంది. కొంతమందికి కంట్రోల్ అవునప్పుడు రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీ అని ఒకటి ఇస్తారు. దానిలోనూ కంట్రోల్ అవ్వకపోతే సర్జరీ అన్నది చేస్తారు. అది కాకుండా ఇంకొక మూడో ప్రాబ్లం థైరాయిడ్లో వచ్చేది ఏంటంటే కణితి, ఒక స్వెల్లింగ్ లాగా వాపులాగా వస్తుంది. దాన్ని థైరాయిడ్ నాడ్యూల్ అని అంటాము. సో దట్ ఈస్ ద, కానీ మోస్ట్ ఆఫ్ ద థైరాయిడ్ నాడ్యూల్స్ అరౌండ్ 90% బినైన్. బినైన్ అంటే నాన్ క్యాన్సరస్గా ఉంటాయి. లెస్ దెన్ 10% విల్ బి సస్పీషియస్ ఆర్ క్యాన్సరస్ అండి. ఓకే, అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా నాడ్యూల్, హైపో హైపర్ థైరాయిడిజము, ఆ పనితీరుకి సంబంధించిన సమస్యలు మరి కంట్రోల్లో లేకపోతే అప్పుడు సర్జరీ అవసరం ఉండొచ్చు అన్నారు. అండ్ గాయిటర్ అని వింటాము, హర్షిమిటోస్ థైరాయిడిజము, ఇట్లాంటి రకరకాలు వింటాము, అవి ఏంటంటారు? ఓకే, గాయిటర్ ఇస్ అ బేసికలీ ఎనీ స్వెల్లింగ్ ఇన్ ద థైరాయిడ్ గ్లాండ్ ఇస్ కాల్డ్ అ గాయిటర్. అది మళ్ళీ మనకి బినైన్ ఉండొచ్చు, బినైన్ గాయిటర్ అంటాము, మ్యాలిగ్నెంట్గా కూడా ఉండొచ్చు, అంటే క్యాన్సర్స్గా కూడా ఉండొచ్చు. హైపోథైరాయిడ్ హషిమోటోస్ థైరాయిడిజం అంటే నేను చెప్పింది మస్ట్ మనకి హైపోథైరాయిడిజం అంటాం చూడండి, అది మోస్ట్ కామన్ ప్రాబ్లమ్. సో దానికి మెడిసిన్స్ తీసుకుంటే సరిపోతుంది. కానీ గాయిటర్లో మళ్ళీ మనకి ఇప్పుడు వాపులాగా వచ్చినప్పుడు యూజువల్గా మనకి ఏమి సిమ్టమ్స్ అన్నా ఏమి ఉండవు. జస్ట్ ఒక కణితిలాగా వాపులాగా ఉంటుంది ఈ గొంతు మధ్యలో, అది అన్నం తిన్నప్పుడు నీళ్ళు తాగినప్పుడు పైకి కిందకి కదులుతూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు. కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని పరీక్షలు చేస్తారు. ఫస్ట్ అది హార్మోన్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా లేవా అని చెక్ చేస్తారు. అదే కాకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ అన్నది ఒకటి చేస్తారు. అల్ట్రాసౌండ్ స్కాన్లో దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది, అది ద వే ఇట్ అపియర్స్ ఆన్ ద అల్ట్రాసౌండ్ స్క్రీన్. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఇది సాధారణ కణిత లేకపోతే అనుమానంగా ఉందా. కొన్ని మనం చెప్పలేము, ఇది బార్డర్ లైన్గా ఉంటుంది. అలా చూసుకొని దాని తర్వాత నెక్స్ట్ ఒక సూది పరీక్ష చేస్తారు, దాన్ని ఎఫ్ఎన్ఏసి టెస్ట్ అంటాము. చిన్న నీడిల్ పెట్టి దానిలోంచి కణాలు తీసి స్లైడ్ మీద చేసి మైక్రోస్కోప్లో చూస్తారు పెథాలజీ డాక్టర్. దానిలో కూడా పలానా కేటగిరీస్ ఇస్తారు, 6 కేటగిరీస్ వస్తాయి. కేటగిరీ 1, 2, 3, 4, 5, 6 అని. ఇప్పుడు కేటగిరీ 2 అంటే బినైన్, అంటే నాన్ క్యాన్సరస్ అంటాను. అదే కేటగిరీ 3, 4 అంటే కొంచెం బార్డర్ లైన్ సస్పిషన్ ఉంటుంది. కేటగిరీ 5 అంటే సస్పీషియస్ ఆఫ్ క్యాన్సర్. కేటగిరీ 6 అంటే ప్రూవెన్ క్యాన్సర్ అని అంటాము. సో ఈ కేటగిరీలు చూసుకొని పేషెంట్స్ అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాము. ఇది కేటగిరీ 3 అన్నారంటే నాది స్టేజ్ 3 ఏమో, కేటగిరీ 4 అంటే స్టేజ్ 4 అంటారు. ఆ రెండు వేరండి, కేటగిరీస్ ఆర్ డిఫరెంట్, స్టేజ్ అన్నది డిఫరెంట్. ఒకవేళ అనుమానంగా కేటగిరీ 3 కేటగిరీ 4 ఉంటే అప్పుడు మేము ఆపరేషన్ సజెస్ట్ చేస్తాం. ఎనీథింగ్ కేటగిరీ 3 నుంచి అబౌవ్. కేటగిరీ 2లో కూడా ఇప్పుడు అప్పుడప్పుడు సైజ్ కొంచెం పెద్దగా ఉంటాయి. ఒకవేళ 4 సెంటీమీటర్లు అలా దాటింది అంటే, లేదు మనకి అల్ట్రాసౌండ్లో అనుమానంగా ఉంది, సూది పరీక్షల్లో కేటగిరీ 2 అని ఉంది, అప్పుడు కూడా సెలెక్టివ్గా మనం ఆపరేషన్ సజెస్ట్ చేస్తాము. ఓకే, మీరు ఎండోక్రైన్ రోబోటిక్ సర్జన్. ఎండోక్రైన్ అంటే మన హార్మోన్స్కి రిలేటెడ్. హార్మోన్స్కి రిలేటెడ్ సర్జరీస్ అంటే బేసిక్గా ఎక్కువగా చేసేది థైరాయిడ్కి రిలేటెడ్ అయినా ఇంకేమన్నా ఉంటాయా? అంటే ఎండోక్రైన్ సర్జరీ ఈస్ అ సబ్ స్పెషలైజేషన్. ఇట్ డీల్స్ ఎక్స్క్లూజివ్లీ విత్ థైరాయిడ్ డిజార్డర్స్. అంటే ఇట్ డీల్స్ నాట్ ఓన్లీ విత్ థైరాయిడ్ క్యాన్సర్, ఇట్ ఆల్సో డీల్స్ విత్ ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు గాయిటర్ బినైన్ నాన్ క్యాన్సరస్ కణితులు కావచ్చు, అదే కాకుండా క్యాన్సరస్ కణితులు కూడా కావచ్చు. సో అన్నిటినీ డీల్ చేస్తారు. ఇది ఇది ఎండోక్రైన్ సర్జరీ స్పెషాలిటీ అంటాము. ఓకే, అంటే థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించిన సర్జరీస్ అంటే మీరు ఎలాంటి ఎక్కువగా జరుగుతున్నట్టుగా గమనిస్తున్నారు? థైరాయిడ్ క్యాన్సర్ సర్జరీస్ కామన్గా మాకు
థైరాయిడ్ క్యాన్సర్ సర్జరీస్ ఎక్కువ అవుతూ ఉంటాయి మేడం. థైరాయిడ్ క్యాన్సర్ అదే కాకుండా ఇప్పుడు కొంతమందికి బినైన్ ఉన్న అనుమానంగా సైజ్ పెద్దగా ఉండి గాయిటర్, దాంతో కంప్రెసివ్ సిమ్టమ్స్ అంటాం, అంటే తిన్నప్పుడు ఏదైనా తట్టుకోవటం కానీ లేకపోతే రాత్రి దగ్గు రావటం కానీ కొన్ని అదర్ సిమ్టమ్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా మేము సర్జరీ సజెస్ట్ చేస్తాము. యూజువల్గా థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు అంటే గొంతులో మార్పు ఉంటుందా, తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందా, వాళ్ళకి ఎలాంటి డిస్కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది? ఇప్పుడు కామన్గా థైరాయిడ్ వాపు వచ్చినప్పుడు మనకి ఏమీ సిమ్టమ్స్ ఉండవు, జస్ట్ ఒక కణితిలాగా ఉంటుంది, ఒక స్వెల్లింగ్ లాగా ఉంటుంది, అది పైకి కిందకి కదులుతూ ఉంటుంది తప్ప వేరే సిమ్టమ్స్ అన్నా ఏముండవు. కానీ రేర్గా మనకి అది పెద్దగా అయినప్పుడు క్యాన్సర్ ఆ మాట నరం అన్నది ఉంటుంది వెనకాల, ఆ మాట నరం మీద ఒత్తిడి పడితే మాట కొంచెం మారచ్చు, లేదంటే సైజ్ మరీ ఎక్కువగా అయిపోతే తిన్నప్పుడు మనకు కొంచెం ఏదో తట్టుకున్నట్టు ఫీలింగ్ రావచ్చు, లేదంటే కొంతమందికి నైట్ టైం పండుకున్నప్పుడు ఆ ప్రెషర్తోని కాఫ్ వస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా కొంతమందికి రావచ్చు. థైరాయిడ్ క్యాన్సర్ అనేది ఎవరిలో ఎక్కువగా వచ్చే రిస్క్ ఉంది, ఏజ్కి ఎంతవరకు రిలేటెడ్గా ఉంటుంది అంటారు? కామన్గా థైరాయిడ్ క్యాన్సర్ అన్నది ఉమెన్లో, స్త్రీల్లో చాలా ఎక్కువగా వస్తుంది, అది కూడా చిన్న వయసులోనే కొంచెం 20 to 40 ఇయర్స్ వాళ్ళలో కామన్గా వస్తూ ఉంటుంది. అట్లానే ఎల్డర్స్లో కూడా వస్తుంది థైరాయిడ్ క్యాన్సరు. థైరాయిడ్ క్యాన్సర్లో ఇప్పుడు కొన్ని రకాలు ఉంటాయి మేడం. కామన్గా వచ్చేసి పాపిల్లరీ అండ్ ఫాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్ అంటాము, అది మోస్ట్ కామన్ క్యాన్సర్. దే ఆర్ గుడ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు వేరే క్యాన్సర్తో కంపేర్ చేసుకుంటే దీని ట్రీట్మెంట్ కానీ ప్రోగ్నోసిస్ కానీ చాలా బాగుంటుంది. కొన్ని రేర్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి, మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ అంటాము, ఇంకా అనప్లాస్టిక్ అని ఇంకోటి చాలా వేగంగా పెరిగేది, అగ్రెసివ్గా ఉంటుంది, అది దట్స్ మోర్ డిఫికల్ట్ టు ట్రీట్. ఓకే, వీళ్ళకంటే ఇనిషియల్ స్టేజెస్లో ఇలాగ గొంతు దగ్గర డిస్కంఫర్ట్, మాట మారడం, వాయిస్ చేంజ్, తినడం ఇబ్బందిగా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయా? ఎలాంటి సిమ్టమ్స్ కూడా లేకుండా ఉండొచ్చా ఈ క్యాన్సర్? నేను అన్నట్టు 90 to 95% ఆఫ్ ద పేషెంట్స్కి ఏమీ సిమ్టమ్స్ ఉండవు, ఒట్టి మనకు ఒక కణితిలాగా కనిపించవచ్చు, లేదంటే మనం ఏదో గొంతు నొప్పి వచ్చినప్పుడు ఏదో అల్ట్రాసౌండ్ చేసుకుంటాము గొంతుకని అప్పుడు బయటపడవచ్చు, లేకపోతే ఇప్పుడు కోవిడ్ టైంలో చాలామంది సిటీ స్కాన్, థొరాక్స్లో అవన్నీ చేసినప్పుడు కూడా చేసినప్పుడు మనకు బయటపడవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సిమ్టమ్స్ అన్నా ఏమీ ఉండవు. ఓకే, అంటే క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటూ ఏమైనా ఉన్నాయా? ఎగ్జాక్ట్గా ఎందుకు వస్తుంది అన్నది మాకు కూడా కరెక్ట్గా తెలియదు, బట్ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం చిన్నప్పుడులో రేడియేషన్ ఎక్స్పోజర్, ఇప్పుడు చెర్నోబైల్ యాక్సిడెంట్, ఇవన్నీ న్యూక్లియర్ యాక్సిడెంట్స్ అయినప్పుడల్లా ఆ సర్వైవర్స్లో థైరాయిడ్ క్యాన్సర్ అన్నది ఎక్కువగా వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు మనం కొంతమంది చిన్నపిల్లలకి మెంటల్ రేడియేషన్ అంటాము, సో హాచ్కిన్స్ డిజీస్ అయి ఉన్నప్పుడు రేడియేషన్ ట్రీట్మెంట్ లాగా ఇస్తాము, సో దాంతో కూడా రావచ్చు. బట్ ఎవ్రీడే మన బాడీలో ఏదో ఒక జెనెటిక్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఎనీ చేంజ్ ఇన్ ద మ్యూటేషన్ క్యాన్ కాజ్. సమ్ పీపుల్స్ ఏ టేకింగ్ అయోడిన్ ఎక్కువ తీసుకుంటే కూడా రావచ్చు అంటారు, అయోడిన్ తక్కువ తీసుకుంటే రావచ్చు అంటారు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి కరెక్ట్గా తెలియదు. కానీ కొంతమందికి ఫ్యామిలీలో ఉంటుంది, ఒక లెస్ దెన్ 2 to 5% ఆఫ్ ద పేషెంట్స్లో జెనెటిక్ ప్రాబ్లం అన్నది ఉంటుంది, పర్టికులర్లీ మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్లో జెనెటిక్ ప్రాబ్లం అంటే తల్లి నుంచి తండ్రి నుంచి పిల్లలకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది, బట్ అది చాలా తక్కువ. ఈ థైరాయిడ్ క్యాన్సర్ అగ్రెసివ్గా ఉండడం అనేది ఆ టైప్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది, కానీ ఏజ్ కాదు. యా అగైన్ ఇప్పుడు బోత్ ఆర్ రెండు ఇంపార్టెంట్ అండి, ఒకటి ఏజ్ కూడా ఇంపార్టెంటే అండ్ టైప్ ఆఫ్ రెండు కూడా ఇంపార్టెంటే. ఎలా అంటే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్లో వచ్చేది, మరీ చిన్న వయసులో వచ్చేది కొంచెం వేగంగా పెరుగుతాయి, మరీ పెద్ద వయసులో వచ్చే వాళ్ళది కూడా వేగంగా పెరుగుతాయి. ఈ మధ్యలో వచ్చేది యూజువల్గా అంత అగ్రెసివ్గా ఉండదు, ట్రీట్మెంట్ బాగానే ఉంటుంది. చిన్న వయసులో వచ్చిన వాళ్ళకి కూడా దో అది వేగంగా పెరిగినా కూడా దానికి ట్రీట్మెంట్ బాగా ఉంటుంది, క్యూర్ చేసేయచ్చు. పెద్ద వయసులో వచ్చే వాళ్ళది కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు, కానీ మళ్ళీ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైప్ అన్నారు, ఇప్పుడు టైప్లో కూడా ఇప్పుడు పాపిలరీ థైరాయిడ్ క్యాన్సర్, ఫాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్ ఏదైతే కామన్ టైపో దానిలో ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మెడ్యులరీలో కూడా ట్రీట్మెంట్ బాగానే ఉంటుంది, కానీ అనప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ అంటాము, అందులో ప్రోగ్నోసిస్ సరిగ్గా ఉండదు, బాగా వేగంగా పెరుగుతుంది. కొన్ని వేరే టైప్స్ ఉంటాయి, పూర్లీ డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్, సో టైప్ దోస్ ఆర్ అగ్రెసివ్ టైప్స్, కొన్ని వేగంగా పెరిగే ఉంటుంది, వాళ్ళ ప్రోగ్నోసిస్ కొంచెం తక్కువగా సరిగ్గా ఉండదు. ఓకే, షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత ఈ క్యాన్సర్ని గుర్తించాక సర్జరీ అనేది ఎలా చేస్తారు, అంటే మొత్తం థైరాయిడ్ గ్రంథి తీసేస్తారా, పార్ట్ ఆఫ్ థైరాయిడ్ అంటే లోబ్స్ తీసేస్తుంటారా, వీటిని అంటే 90 డేస్ లేటెస్ట్గా రోబోటిక్ సర్జరీస్ ఎంతవరకు చేయగలుగుతున్నాయి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం హెల్త్ ఫైల్లో. షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. అపోలో హాస్పిటల్స్ ఎండోక్రైన్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ సిద్ధార్థ చక్రవర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సర్జరీలు ఎప్పుడు చేస్తుంటారు, క్యాన్సర్ అయితే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, థైరాయిడ్ క్యాన్సర్కి రోబోటిక్ సర్జరీ ఎప్పుడు అవసరం, ఈ వివరాలన్నీ తెలుసుకుంటున్నాం. ఒక కాల్ చూద్దామండి కందుకూరు నుంచి మహేందర్ గారు. మహేందర్ గారు నమస్తే అండి, చెప్పండి. చెప్పండి. ఓకే, ఇది 25.16 ఉంది. ఓకే సార్, టిఎస్హెచ్ 25.6 ఉంది అంటున్నారు. అవును సార్, కరెక్ట్ కరెక్ట్. చెప్పండి. ఇది థైరాయిడ్ అంటే తిన్నప్పుడు అన్నం తిన్నప్పుడు గొంతులో ఇరుక్కుపోతుంది సార్, ఎత్తినట్టు అవుతుంది. ఓకే ఓకే. వాపు ఏమన్నా ఉందా అండి అక్కడ? సార్ లావ్ అవుతున్నా, బక్క అవుతలేను, లావ్ అవుతున్నా. ఓకే ఓకే. మీ గొంతు ముందు ఏమన్నా వాపు ఏమన్నా ఉందా అని అడుగుతున్నాను. ఏం లేదు సార్, అలాంటిది ఏం లేదు సార్. అయితే మీది స్టార్టింగ్ లో మన ఇవాళ చెప్పినట్టు హైపోథైరాయిడిజం అంటామండి. సో దానికి మీరు మెడికల్ ఎండోక్రినాలజిస్ట్ ని కలిస్తే వాళ్ళు మీకు కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు. ఆ టాబ్లెట్స్ వేస్తే మీరు చెప్పింది బరువు పెరగటము, ఆ మూడ్ చేంజెస్ అవన్నీ సెట్ అయిపోతాయి సార్, నథింగ్ టు వరీ. అయితే థైరాయిడ్ క్యాన్సర్కి సర్జరీ అంటే మీరు ఎక్కువగా చేసే సర్జరీస్ పాపులరీ క్యాన్సర్కి అంటారు? ఇప్పుడు 90% ఆఫ్ ద పేషెంట్స్ మేడం పాపులరీ కానీ ఫాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్ కానీ ఉంటుంది. మోస్ట్ కామన్ పాపులరీ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది. దానికి ఏం చేస్తామంటే యూజువల్గా ఒక చిన్న ఇన్సిషన్ ఇక్కడ కట్లాగా ఇచ్చి థైరాయిడ్ గ్రంథిని తీసేస్తాం. ఒకవేళ థైరాయిడ్ క్యాన్సర్ అని తెలిస్తే, ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్లో కూడా మనకి మొత్తం గ్లాండ్ తీసేయాలా లేదంటే ఆ పక్కన మట్టం ఒక సైడ్ హెమీథైరాయిడెక్టమీ అంటాం. సో కొన్ని అలాంటి డౌట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ చిన్న సైజ్ ఉంది, లెస్ దెన్ 1 సెంటీమీటర్, లెస్ దెన్ 2 సెంటీమీటర్సే ఉండి మనకి లింఫ్ నోడ్స్ అంటాం. లింఫ్ నోడ్స్ అంటే ఇప్పుడు టాన్సిల్స్ని కూడా లింఫ్ నోడ్స్ అన్నట్టు ఇక్కడ థైరాయిడ్ కూడా పక్కన లింఫ్ నోడ్స్ ఉంటాయి. అందులో ఏమి స్ప్రెడ్ లేదు, ఒట్టి ఆ థైరాయిడ్ గ్రంథిలోనే ఉంది, సైజ్ కూడా చిన్నగా ఉంది అంటే ఒక్క పక్కనే ఒక్క సైడ్ హెమీథైరాయిడెక్టమీ అంటాం. అదొక్కటి చేస్తే సరిపోతుంది. కానీ సైజ్ పెద్దగా ఉంది, అరౌండ్ 2 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్, ఇంకా లింఫ్ నోట్స్లో స్ప్రెడ్ అయ్యింది అంటే అప్పుడు మనం థైరాయిడ్ గ్రంథిని మొత్తం తీయాల్సిన అవసరం వస్తుంది. థైరాయిడ్ గ్రంథిని తీయటమే కాకుండా ఆ పక్కన ఉన్న లింఫ్ నోట్స్, సెంట్రల్ కంపార్ట్మెంట్లో ఉన్న లింఫ్ నోట్స్ని కూడా మనం క్లియర్ చేయాలి. సో ఈ ఆపరేషన్ ఇప్పుడు మామూలుగా అయితే మేము ఇక్కడ చిన్నగా ఒక కట్ చేసి మడతలు ఉంటాయి, మడతల్లో ఒక కట్ చేస్తాము. సో అది కూడా మీకు పోను పోను ఆ మడతల్లో కలిసిపోతుంది. కానీ కొంతమంది యంగ్ ఉమెన్ ఆర్ పర్టికులర్లీ హూ ఆర్, కొంతమందికి ఇక్కడ గంటు అంటే నాకు వద్దు అన్న వాళ్ళకి మేము ఈ రోబోటిక్ సర్జరీ, ఎండోస్కోపిక్ సర్జరీ అంటాము. అందులో కూడా రెండు రకాలు ఉంటాయి రోబోటిక్ అండ్ ఎండోస్కోపిక్ సర్జరీలో. ఒకటి మనం నిప్పుల్ ఏరియోలా నుంచి ఇక్కడ 2 ఇన్సిషన్స్, చంకలో 2 ఇన్సిషన్స్ కనిపించకుండా చేస్తాము. అదే కాకుండా ఎండోస్కోపిక్ అంటాం, అంటే ఈ పెదాల లోపల నుంచి వెళ్ళి వాళ్ళకు కూడా చేయొచ్చు, ఎండోస్కోపిక్ ఆర్ రోబోటిక్. సో కానీ దాంతోనే అడ్వాంటేజ్ ఒకటే అండి, మీకు ఈ గీత అన్నది కనిపించదు. దాని తప్ప దేర్ ఆర్ నో అదర్ అడ్వాంటేజెస్. ఇట్ ఈస్ రోబోటిక్స్, యా, పర్టికులర్లీ రోబోటిక్ ఇస్ అప్రూవ్డ్. ఇప్పుడు వేరే, ఇప్పుడు మనకి వేరే క్యాన్సర్స్ లైక్ యూట్రా, ఈ మన బ్లాడర్ క్యాన్సర్స్, ప్రాస్టేట్, ఇంకా జెనైటో యూరినరీ, వాటికి డెఫినెట్లీ రోబోటిక్తో బెనిఫిట్ ఉంది. థైరాయిడ్లో ఇప్పుడు మనకి ఇక్కడ మడతలో వద్దు అనుకుంటే అట్లాంటప్పుడు మేము రోబోటిక్తో ద్వారా కూడా చేస్తాము. అంటే నెక్ ఏరియా కదా బాగా విజిబుల్గా ఉంటుంది, లైఫ్ లాంగ్ ఆ స్కార్ వద్దు అనుకున్న వాళ్ళకి రోబోటిక్ సర్జరీ సజెస్ట్. డెఫినెట్లీ, బట్ అది కూడా మనం కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఈ ఇన్సిషన్ కూడా మనకి కనిపించదు. వెరీ స్మాల్ ఇన్సిషన్ తీసుకుంటే అది కూడా మడతల్లో కలిసిపోతుంది. కొంతమందికి కీలాయిడ్ టెండెన్సీ అంటాం, వాళ్ళకి ఎక్కడైనా బాడీలో ఏదైనా కట్ అయినా కీలాయిడ్ థిక్గా స్కార్ ఫామ్ అవుతుంది. అట్లాంటి వాళ్ళకి మేమే సజెస్ట్ చేస్తాం, మీరు ఇలా వెళ్ళొద్దండి, వీ విల్ గో ఫర్ దిస్ రోబోటిక్ ఆర్ ఎండోస్కోపిక్లోనే చేసేద్దాము అని చెప్తాము. ఓకే, అంటే కొంత తొందరగా హీల్ అవ్వడం అది కూడా ఉండొచ్చు రోబోటిక్ సర్జరీ. ఫర్ దిస్ నో, నాట్ రియలీ, ఇట్ డజంట్ మేక్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్ అండి. ఓన్లీ ఎస్థెటిక్ పర్పస్, ఇట్ ఈస్ ప్రూవెన్. ఓన్లీ ఎస్థెటిక్ పర్పస్కి రోబోటిక్ ఇస్ వెరీ గుడ్ థైరాయిడ్కి, వేరే అదర్ ఏరియాస్లో డెఫినెట్లీ ఎస్. ఓకే, అయితే ఈ థైరాయిడ్కి అంటే మీరు ఎక్కువగా మొత్తం థైరాయిడ్ గ్రంథి తీసేస్తుంటారా, పార్ట్ ఆఫ్ ది థైరాయిడ్? సో నెక్స్ట్ ఇది ఇప్పుడు మనకి ఇప్పుడు క్యాన్సర్ గురించి మాట్లాడాము, మొత్తం తీయాలా అదొకటి ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇప్పుడు బినైన్ అంటే, బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ ఉంటాయి, నాన్ క్యాన్సరస్ వాళ్ళకి కూడా మొత్తం తీస్తారా లేదంటే ఒక ఒక పక్కనే తీస్తారా? ఇప్పుడు యూజువల్గా
ఒక్క పక్కనే ఎఫెక్ట్ అయి ఉంటే థైరాయిడ్ గ్రంథిలో, అది అనుమానంగా లేకపోతే ఒట్టి అటు సైడే తీస్తే సరిపోతుంది. కొంతమందికి మొత్తం థైరాయిడ్ గ్రంథి మొత్తం ఎన్లార్జ్ అయిపోయి ఉంటుంది, రెండు పక్కల నాడ్యూల్స్ వస్తాయి. అట్లాంటప్పుడు మనం అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళకి భయం, ఇప్పుడు నా గ్రంథి నా బాడీలో ఒక పార్ట్ మొత్తం తీసేస్తున్నారు, నాకేంటి మళ్ళీ నేను మందులు వేసుకొని ఎట్లా నా లైఫ్ ఎలా గడుస్తుంది, నేను బరువు పెరిగిపోతానేమో అని అనుమానాలు ఉంటాయి. కానీ థైరాయిడ్ గ్రంథి తీసినా మనకు ఒక ట్యాబ్లెట్ ఇస్తాము ఆపరేషన్ చేసిన తర్వాత, థైరాక్సిన్ అన్నది, అది మన గ్లాండ్ ఏదైతే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుందో అదే మనకి ట్యాబ్లెట్ పరంగా ఇస్తున్నాం. సో మీకు మీ బాడీ వెయిట్ చూసి మాకు కరెక్ట్గా ఎంత డోస్ కావాలో తెలిసిపోతుంది. సో దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కరోజు రెండు రోజులు ట్యాబ్లెట్ మిస్ అయినా మూడో రోజు మీరు రెండు వేసుకోవచ్చు. కానీ కొన్ని అన్ని గ్రంథులు అలా చేయలేము, బట్ థైరాయిడ్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఓకే, అంటే మొత్తం థైరాయిడ్ గ్రంథి తీసేసిన సందర్భాలైనా కూడా భయపడాల్సిన అవసరం లేదు, సబ్స్టిట్యూట్స్ ఉంటాయి. అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ అంటే ఒక్కోసారి పార్షియల్గా తీసాక అది క్యాన్సర్కి రిలేటెడ్ అనుకున్నప్పుడు మొత్తం తీసేయడం మళ్ళీ జరుగుతూ ఉంటుందా? సో యూజువల్గా మేము ఏం చేస్తామంటే ఆపరేషన్ చేసేటప్పుడే ఒకవేళ అనుమానంగా ఉంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడే దాన్ని తీసి మేము ఫ్రోజన్ బయాప్సీ అంటాం, అంటే క్విక్ బయాప్సీ అంటారు. సో దానికి పంపిస్తాము. ఆ బయాప్సీలో వాళ్ళు అనుమానంగా ఉంది లేదంటే క్యాన్సర్గా ఉంది ఆ సూచనలు ఉన్నాయి అంటే మొత్తం తీసేస్తాం. అదే కాకుండా అవసరమైతే లింఫ్ నోడ్స్ కూడా క్లియర్ చేస్తాము. పార్షియల్గా తీసేస్తే దాంతో మేనేజ్ చేయగలుగుతారా, వాళ్ళకు కూడా సప్లిమెంట్స్ అవసరమా? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం పార్షియల్గా ఒక పక్కనే తీసామనుకోండి, ఒక పక్కనే తీసి తీసిన ఒక 100 పేషెంట్స్లో ఒక పక్కనే తీసి ఒక పక్కన వదిలేస్తే 90% పేషెంట్స్కి ఏమీ మందులు అవసరం లేదు. మా ఆపోజిట్ ఒక సైడ్ కాంపెన్సేట్ చేసేస్తుంది, సో మనకి ట్యాబ్లెట్స్ అవసరం లేదు. కాంపెన్సేట్ చేయలేని పక్షంలో మనం కొన్ని సప్లిమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఓకే, యూజువల్గా కొంతమంది మీరు ఇందాక చెప్పినట్టుగా సైలెంట్గా ఉంటుంది, జస్ట్ కొంచెం వాపు ఉంటుంది, అలా ఉన్నప్పుడు చాలామందికి పెద్ద అనుమానం రాదు, ఏదో కొంచెం వాపు ఉందిలే నార్మల్గానే ఉందిగా ఇబ్బంది లేదు కదా అని అలా వదిలేస్తే ఏమవుతుంది అంటారు? సో కామన్గా ఇప్పుడు మనం ఇప్పుడు ఏదన్నా కణితి వచ్చినప్పుడు మనం దాన్ని ఇవాల్యుయేట్ చేయాలండి, ఆ పరీక్షలు చేయించుకోవాలి. పరీక్షలు చేయించుకొని అందులో అనుమానం ఏం లేదు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. డాక్టర్ గారు కూడా ఏమీ అవసరం లేదు, ఇప్పుడు ఆపరేషన్ చెకప్లో పెడదామంటే చెకప్లో ఉండొచ్చు. కానీ అది మీరు చెక్కే చేయించుకోకుండా అట్లానే వదిలేస్తే అది నిదానంగా క్యాన్సర్ లాగా మారొచ్చు. నేను అన్నాను చూడండి, కొన్ని రకాలు డిఫికల్ట్ టు ట్రీట్ అని. సో అలా మారిందంటే తర్వాత మనం ఇట్ బి వెరీ డిఫికల్ట్ టు ట్రీట్. సో బెటర్ మీరు ఉన్నా కూడా తర్వాత వాళ్ళకి సింప్టమ్స్ మింగడం అవన్నీ కష్టం అవడం కూడా జరగచ్చు అంటారా? జరగచ్చు, కరెక్ట్. ఓకే, ఒకవేళ ఎనాప్లాస్టిక్ అని క్యాన్సర్ చెప్పారు కదండి, అదైతే ఇంకా మరి దాని ట్రీట్మెంట్ అప్రోచెస్ ఎలా ఉంటాయి అంటారు? అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ అన్నది చాలా వేగంగా పెరుగుతుందండి. అది దానికి కూడా ఒకవేళ అది ఎక్కడ స్ప్రెడ్ కాలేదు అనుకున్నప్పుడు మేము ఆపరేషన్ కన్సిడర్ చేస్తాము. లేదు అది స్ప్రెడ్ అయిపోయింది అట్లా ఉన్నప్పుడు ఆపరేషన్ రోల్ చాలా తగ్గిపోతుంది. యూజువల్గా అది వచ్చి మేము ఇప్పుడు కొత్త కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా వచ్చినాయి, లాట్ ఆఫ్ టార్గెటెడ్ థెరపీస్ కూడా వచ్చినాయి. కానీ ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వెరీ ఫ్యూ పేషెంట్స్ సర్వైవ్ ఫర్ మోర్ దెన్ 1 to 2 years. ఆ క్యాన్సర్ సింప్టమ్స్ కూడా ఇనిషియల్గా ఇలానే ఉంటాయి అంటారా? లేదు, అది మనకి చూడంగానే పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా, దాంతో తినటానికి ఇబ్బంది, అది డిఫరెంట్గా ఉంటుందండి. ఇట్స్ నాట్ లైక్ అది చాలా లెస్ దెన్ 1% పేషెంట్స్లోనే వస్తుంది. ఇప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తే కొన్ని లాంగ్ టర్మ్ వయసు అయిపోయినప్పుడు వాళ్ళు పెద్ద అయిన వయసులో వస్తుంది, 60-70 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో కామన్గా వస్తుంది. థైరాయిడ్ క్యాన్సర్ అసలు ఇన్సిడెన్స్ ఎలా ఉందంటారు? థైరాయిడ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇప్పుడు పెరుగుతూ ఉంది మేడం, చాలా కామన్ మోస్ట్ ఇట్ ఇస్ ఎండోక్రైన్. ఇప్పుడు ఐఎమ్ ఎండోక్రైన్ సర్జన్, మేము మోస్ట్ కామన్ ఎండోక్రైన్ క్యాన్సర్ ఇస్ థైరాయిడ్ క్యాన్సర్. బట్ ఫార్చునేట్లీ దాని ట్రీట్మెంట్ అండ్ చాలా ఇప్పుడు దానికి అన్ని క్యాన్సర్ లాగా కీమోథెరపీలు రేడియేషన్ థెరపీలు ఏం పనిచేయవు. దీనికి స్పెషల్గా మనకి రేడియో యాక్టివ్ అయోడిన్ ట్రీట్మెంట్ అని ఉంటుంది, పర్టికులర్లీ ప్యాపులరీ అండ్ ఫాలిక్యులర్ మోస్ట్ కామన్. దానిలో రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీతో మనకి జుట్టు ఊడిపోవటాలు కానీ అట్లాంటి ట్రీట్మెంట్ అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. సో అది ఎట్లా అంటే ఇప్పుడు 99% అయోడిన్ మన థైరాయిడ్ గ్రంథిలోనే ఉంటుంది. సో మనం ఆపరేషన్ చేసి థైరాయిడ్ గ్రంథి తీసేసిన తర్వాత మీకు కొంచెం 1 month ప్రిపరేషన్ చేసి రేడియో యాక్టివ్ అయోడిన్ ఇస్తాము. సో ఆ రేడియో యాక్టివ్ అయోడిన్ ఇచ్చినప్పుడు ఎక్కడన్నా క్యాన్సర్ కణాలు ఏమన్నా స్ప్రెడ్ అయి ఉంటే ఆ రేడియో యాక్టివ్ అయోడిన్ తీసుకొని అవి సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్లో వెళ్ళిపోతాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అవైలబుల్. సో సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ దీంతో, అండ్ క్యూర్ రేట్స్ చాలా హై, మోర్ దెన్ 90-98% క్యూర్ రేట్ ఉంటుందండి. ఒక కాల్ చేద్దామండి. హలో, హలో, నమస్తే, చెప్పండి.
చెప్పండి రంగయ్య గారు, మీకు వస్తున్న అడగండి. మాది థైరాయిడ్ నవంబర్ లో 27వ తేదీ హైదరాబాద్ ప్రసాద్ హాస్పిటల్ లో రిజల్ట్స్ వచ్చి 128 మేడం. మీ కాల్ క్లియర్ గా లేదండి, ఏమైందంటారు మీకు? అంటే థైరాయిడ్ ప్రాబ్లమా లేతే ఒకసారి క్లియర్ గా అడగండి మేడం. ఇప్పుడు థైరాయిడ్ వచ్చి 11.12. ఓకే, సో మీది కూడా హార్మోన్ ప్రాబ్లం లానే అనిపిస్తుంది సార్. సో వాప్ ఏమి లేదు కదా మీకు? ఓకే, అదే తనకి హైపో హైపర్ థైరాయిడ్ దానికి రిలేటెడ్ ప్రాబ్లమే. అయితే ఈ థైరాయిడ్ గ్రంథి వాపు అనేది ఒకసారి గొంతంతా వాపుగా ఉండడం గమనిస్తుంటామండి కొంతమందికి. కొంతమందికి పర్టికులర్గా ఒక సైడ్ ఒక బల్జ్ లాగా కణితలాగా అనిపిస్తుంది. ఒకవేళ క్యాన్సర్కి రిలేటెడ్ అయితే ఎట్లా ఉంటుంది అంటారు? అది కూడా మీకు సేమ్ అలానే వాపులానే ఉంటుంది. ఇప్పుడు క్యాన్సర్ వాపు, మామూలు గాయిటర్ వచ్చే బినైన్ కూడా రెండు కణితిలానే ఉంటాయి. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం మీరు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్ గారు దాన్ని ఫీల్ చేసినప్పుడు, చేత్తో ఫీల్ చేస్తే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. థైరాయిడ్ క్యాన్సర్ అన్నది కొంచెం గట్టిగా ఉంటుంది, అంత ఫ్రీగా మూవ్మెంట్ అన్నది ఉండదు. అదే కాకుండా లింఫ్ నోడ్స్లో అందులో కూడా ఏమైనా అనుమానంగా ఉండొచ్చు. కానీ మనం చెప్పటం అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి చేయాల్సింది ఉంటుంది. అదే కాకుండా ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటాం, ఎఫ్ఎన్ఏసీ టెస్ట్, ఒక సూది పరీక్ష చేయాలి. దానిలో మనకి కన్ఫర్మ్ అవుతుంది అసలు ఏంటి అన్నది. నవేడస్ ఇన్ఫెర్టిలిటీకి, సంతానలేమి సమస్యలకు హైపోథైరాయిడిజం కూడా ఒక రీజన్ అని చెప్తుంటారు కదండి. అలాంటిది ఒకవేళ అమ్మాయిల్లో చిన్న వయసులో థైరాయిడ్ క్యాన్సర్కి గురయ్యి ఆ ట్రీట్మెంట్స్ తీసుకోవడం, లేకపోతే ఆ థైరాయిడ్ గ్రంథి అంతా తీసేయడం, గ్లాండ్ అంతా తీసేస్తే ముందు ముందు వాళ్ళ ఫెర్టిలిటీ మీద ప్రభావం చూపించదా? సో ఇప్పుడు రేడియో యాక్టివ్ అయోడిన్ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్, పాపులరీ థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్లో యూజువల్గా 1 ఇయర్ వరకు మేమేం రికమెండ్ చేస్తామంటే ప్రెగ్నెంట్ కాకూడదు అన్న రికమెండేషన్ ఇస్తామండి. ఎందుకంటే ఆ రేడియేషన్తో నార్మల్ ఓవా కూడా కొంచెం డ్యామేజ్ అవ్వచ్చు. బట్ ఆఫ్టర్ 1 ఇయర్ దే క్యాన్, వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్రొసీడ్ అయిపోవచ్చు, దాంతో ఏమీ ప్రాబ్లం ఉండదు. ఫర్టిలిటీకి కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. మీరు వేరే స్త్రీలు ఎలా ఉన్నారో మీరు కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ అలానే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీ లాట్ ఆఫ్ పేషెంట్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టి దే ఆర్ ఆల్ డూయింగ్ ఫైన్. సో దాని గురించి మీరు ఏం భయపడాల్సిన అవసరం కూడా లేదు అసలు. ఓకేనండి డాక్టర్ సిద్ధార్థ చక్రవర్తి గారు, థ్యాంక్స్ అలాట్ అండి. యూజువల్గా థైరాయిడ్ గ్రంథి పనితీరుకి సంబంధించి హైపో హైపర్ థైరాయిడిజం సమస్యలు ఎక్కువగా చూస్తుంటాం. అయితే గొంతు దగ్గర వాపు కానీ లేకపోతే చిన్న కణితిలాగా కనిపిస్తే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణలో చెకప్స్ చేయించుకుని అది ఎలాంటి కణితో తెలుసుకొని అవసరమైన ట్రీట్మెంట్, అవసరమైతే సర్జరీ నవడేసి చాలా తేలిగ్గా చేయగలుగుతున్నారని. ఈస్థెటిక్ అంటే కాస్మెటిక్ లుక్ ఇబ్బంది పెడుతుంది అనుకుంటే వాళ్ళకి రోబోటిక్ సర్జరీ చేసి ఎలాంటి స్కార్ లేకుండా కూడా చేయగలుగుతుంటారని. అయితే గొంతు దగ్గర వాపును మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు, దాన్ని చేసే కొద్ది అది తీవ్రమైన పరిణామాలకు దారితీసే సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయని అపోలో హాస్పిటల్స్ ఎండోక్రైన్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ సిద్ధార్థ చక్రవర్తి గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ5.